విజయనగరం జిల్లా కొమరాడ మండల అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని గోతుల లో పడుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం నుండి కొమరాడ మీదుగా కూనేరు వరకు ఒరిస్సా వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. వర్షం పడితే నీరు పూర్తిగా నిండి ఉండడంతో అనేక ప్రమాదాలు ఇప్పటికే జరిగాయని దీనివల్ల వాహనదారులు ప్రయాణికులు భయభ్రాంతులు చెందుతున్నారు. వెంటనే పూర్తి స్థాయిలో గోతులు మరమ్మతులు చేపట్టాలని కోరారు. గడిచిన 10 రోజుల క్రితం నిరసన కార్యక్రమం తెలియజేసిన రోడ్లు భవనాల శాఖ అధికారులకు తెలిపిన ఎటువంటి స్పందన లేదు. ఇలా అయితే ప్రయాణికులకు వాహనదారులకు ప్రాణాలకు భరోసా ఎలా ఉంటుందని ప్రతిరోజు వివిధ శాఖల అధికారులు ఇదే రహదారి మీద ప్రయాణం చేస్తున్నారు, చూసి చూడనట్లు వెళ్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి స్థాయిలో చేపట్టి వాహనదారులకు ప్రయాణికులకు ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా చూడాలని కోరారు. రోడ్డు మరమ్మతు పనులు చేయక గత 3 నెలలుగా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఎంతమంది ఇప్పటికే ప్రమాదం జరిగి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు హాస్పిటల్ పోయిన ఎంతమంది ఉన్నారు. దీనిపైన ఆర్ఎంబీ ఈ గారికి చెప్తే కనీసం చేమ కుట్టడం కూడా లేదు. ఇది చాలా అన్యాయం తెలియజేస్తున్నాం. ఈ రోడ్లు గత నరకానికి రహదారులుగా కల్పిస్తున్నది. ఎంత జరిగినా కనీసం ఆర్ఎంబీ అధికారులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవాలని చాలా అన్యాయం చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. వెంటనే అధికారులు స్పందించి ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టకపోతే ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రతి రోజు వాహనదారులు గుమ్ములో పడుకొని కాలీలు పడి పరిచేస్తుంటే ఏసీలో కూకొని అధికారులు ఏమి చేస్తున్నారో చెప్పి తెలియజేస్తున్నాం. పవన్ వెంటనే ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టని నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. పవన్ వెంటనే రోడ్డు మరమ్మతులు తెలియజేస్తున్నాను. నాపర్ కొల్లి సాంబమూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ. రోడ్డు మరమ్మతు పనులు అంటే చేపట్టాలి, రోడ్డు మరమ్మతు పనులు అంటే చేపట్టాలి, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి, రోడ్డు మరమ్మతు పనులు అంటే చేపట్టాలి, రోడ్డు మరమ్మతు పనులు అంటే చేపట్టాలి, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి ప్రజల ప్రయాణికుల ప్రజల రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి ప్రజల ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి ప్రజల ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి, రోడ్డు మరమ్మతు పనులు అంటే చేపట్టాలి, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి ప్రజల ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి. పార్వతీపురం నుండి పూనేరు వరకు రోడ్డు మరమ్మతు పనులు చేయక గత 3 నెలలుగా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఎంతమంది ఇప్పటికే ప్రమాదం జరిగి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు హాస్పిటల్ పోయిన ఎంతమంది ఉన్నారు. దీనిపైన ఆర్ఎంబీ ఈ గారికి చెప్తే కనీసం చేమ కుట్టడం కూడా లేదు. ఇది చాలా అన్యాయం తెలియజేస్తున్నాం. ఈ రోడ్లు గత నరకానికి రహదారులుగా కల్పిస్తున్నది. ఎంత జరిగినా కనీసం ఆర్ఎంబీ అధికారులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవడం చాలా అన్యాయం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే అధికారులు స్పందించి ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టకపోతే ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రతి రోజు వాహనదారులు గుమ్ములో పడిపోని కాలు ఇరిపోయిన పరిస్థితుంటే ఏసీలో కూకొని అధికారులు ఏమి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. భావన వెంటనే ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టని నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. భావన వెంటనే రోడ్డు మరమ్మతులు తెలియజేస్తున్నాం. నాకు కొల్లి సాంబమూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ.